రేయ్ నీ అబ్బా లైసెన్స్ ఎవడి ఇచ్చాడురా నీకు సిగ్గార్దిక్ నీ అబ్బా మా పప్పా నా వాడెవడు వాడు నీతో ఎందుకున్నాడు వాడికి నీకు ఏంటి సంబంధం అని రెగ్యులర్గా ఫాదర్ చేసే క్వశ్చన్స్ వేయను నేను ఒక్కటే అడుగుతున్నాను ఇంకెప్పుడు వాడితో నువ్వు కనిపించకూడదు ఓకే డాడీ అభి నేను లవ్ చేసుకుంటున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం శృతి బైక్ మీద వాడి పక్కన కూర్చోవాలంటే నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా కానీ పెళ్లి పీటల మీద నీ పక్కన వాడు కూర్చోవాలంటే నేను ఆలోచించాలి వాడికి అర్హత లేదమ్మా అభి కూడా మీ అంతటోడు అవుతాడు డాడీ నాకు ఆ నమ్మకం ఉంది అభి నా అంతటోడు ఎప్పుడు అవుతాడా అని నువ్వు ఎదురు చూసే ఎదురు చూపులు నాకు నచ్చవమ్మా కానీ మన దగ్గర డబ్బు ఉంది కదా డాడీ yes yes you're correct నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి అభి నిన్ను కావాలనుకుంటున్నాడు నో డాడీ అభి ఉంటే అమ్మ దగ్గర ఉన్నంత హాయిగా నువ్వు పక్కన ఉన్నంత ధైర్యంగా ఉంటుంది డాడీ అభి గురించి నాకు బాగా తెలుసు నీకు ప్రేమ పిచ్చి పట్టింది వాడికి డబ్బు పిచ్చి పట్టిందమ్మా నాకు ప్రేమ పిచ్చి పట్టింది నిజమే కానీ అభికి మాత్రం డబ్బు పిచ్చి పట్టలేదు బాబా ఈ మ్యాటర్ గురించి ఎందుకంత డిస్కషన్ ఎవడొకరికి లక్ష రెండు లక్షలు ఇస్తే వాళ్ళే వేసేస్తారు ప్రోగ్రామ్ నచ్చలేదని టీవీ పగలగొడతాం రిమోట్తో ఛానల్ మార్చేస్తాం ఈవేళ మనిషి మైండ్ సెట్ మార్చే రిమోట్ డబ్బురా మారుద్దాం నేను వాడిని కలవాలి ఏర్పడ్చు ఏం చేస్తుంటావు ఎంజాయ్ చేస్తుంటాను వాట్ మీరు విన్నారు కరెక్ట్ అంకుల్ సాయంత్రం రెస్టారెంట్కి వెళ్తాను రాత్రి పబ్కి వెళ్తాను పొద్దున్న క్లబ్కి వెళ్తాను ఆ తర్వాత అబ్బో అలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి అంకుల్ వీకెండ్ నైట్ పార్టీస్ హాలిడే లాంగ్ డ్రైవ్స్ స్పెషల్ డెరివ్ పార్టీస్ ఇంకా చాలా ఉన్నాయి ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ తప్ప ఏం చేయవా నువ్వు యూత్ లైఫ్లో చేయడానికి ఇద్దరికి మించి ఉంటుంది అంకుల్ ఉంటుంది నీకంటే చిన్న వయసులో సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టి ఈరోజు భారతరత్న స్థాయికి ఎదిగాడు ఎవరి అండదండలు లేకుండా శివశంకర వరప్రసాద్ చిత్ర పరిశ్రమ అడుగుపెట్టి మెగాస్టార్గా ఎదిగి అభిమాన గుండెల్లో చిరంజీవిగా నిలిచాడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు ఎందుకంటే నా కూతురు నిన్ను ప్రేమించింది కాబట్టి నువ్వు లేకుండా బతకలేనంటుంది కాబట్టి అయితే కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి ఈ అతి తెలివితేటల వల్లే నువ్వు నాకు నచ్చలేదు నా కూతురు వదిలేయటానికి ఎంత కావాలి టేక్ ఇట్ అంకుల్ ప్రేమికుండి కొంటాం ఐపీఎల్ మ్యాచ్లో ప్లేయర్ని కొన్నంత ఈజీ కాదు సాధ్యం కాని పని అంటూ నా డిక్షనరీలోనే లేదు నా డైరీలో ప్రతి పనికి ఒక రేట్ ఉంటుంది డబ్బు కోసమే కదా నువ్వు నా కూతురు లవ్ చేసింది ఇది చాలకపోతే బ్లాంక్ చెక్ సైన్ చేశాను ఎంత కావాలో రాసుకో మీరు అన్నది కరెక్ట్ కాదు అంకిల్ 60% మంది అమ్మాయిలు అబ్బాయిల బ్యాక్గ్రౌండ్ చూసో బ్యాంక్ బ్యాలెన్స్ చూసో లవ్ చేస్తే 20% మంది అమ్మాయిలు తాము అందంగా ఉన్నారనిపించుకోవడం కోసం ఒక ఆర్డినరీ అబ్బాయిని చూసి లవ్ చేస్తే 10% మంది అమ్మాయిలు ఒక అందమైన కుర్రాన్ని ఎలాగైనా పటాయించి పెళ్లి చేసుకుంటారు కానీ ఈ ట్రెండ్లో కూడా నేనే కాదు అంకిల్ ఏ అబ్బాయి అమ్మాయి బ్యాంక్ బ్యాలెన్స్ చూసో బ్యాక్గ్రౌండ్ చూసో లవ్ చేయట్లేదు ఇక్కడ నచ్చితే ఇక్కడ ఫిక్స్ అయిపోతాను ఆ మూర్ఖత్వం నాకు నచ్చలేదు నీ మీద కాదు ఈ యూత్ ట్రెండ్ మీద నాకు నమ్మకం లేదు సిరీస్ మారిపోయిందని ఫోను మోడల్ మారిపోయిందని బైక్ మార్చినట్లు నా కూతురు మార్చమని గ్యారంటీ ఏంటి ఆలోచించుకో నా కూతురు కావాలంటే నీకు పరీక్ష పెడతాను ఆ పరీక్షలో నువ్వు గెలిస్తే నీ ట్రెండ్ని నేను ఫాలో అయ్యి నా కూతురునికి ఇచ్చి పెళ్లి చేస్తాను లేకపోతే నువ్వు నా కూతురుని వదిలేసి వెళ్ళిపోవాలి పరీక్ష పేమెంటా బాగా ఆలోచించుకో